కేసులకు భయపడి నీటి జలాల విషయంపై ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి. టుడే టీవీ కోవూరు నియోజకవర్గం ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం సిగ్గుచేటు అని, ఇటువంటి మచ్చలేని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వాన్ని నీటి జలాల విషయంపై ప్రశ్నించలేని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండలం అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి, బాల రవిజెట్టి రాజగోపాల్ రెడ్డి, మహిళా నాయకురాలు కామేశ్వరమ్మ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా 32వ రోజు కోవూరు మండలంలోని ఇవాళ గందరగుడ్డ గ్రామంలో, అలానే తూర్పు అరుంధతివాడ గ్రామంలో పర్యటించి బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించి, బాబు గారి అక్రమ అరెస్ట్ని జరిగిన కారణాలు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా పోర్ట్రే చేస్తుంది, ఎలాంటి ఆధారాలు లేని కేసులు అరెస్ట్ చేసి 30 రోజుల పాటు నారా చంద్రరెడ్డి గారిని నిర్బంధించి ఎలా హింసించి పైచాచిగా ఆనందం పొందుతుందో ప్రజలందరూ కూడా వివరిస్తూ ఈ కార్యక్రమానికి ముందు సాగుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. గతంలో మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనకి నవ్య ఆంధ్రప్రదేశ్ విడిపోయి 2014 సంవత్సరం విడిపోయింది. విడిపోయిన సమయంలో ఆ రోజున నదీ జలాలు బైఫర్కేషన్ చేయడం జరిగింది. ఆ బైఫర్కేషన్లో కృష్ణానది జలాలు 811 టీఎంసీ వాటర్ ఉంది. దాంట్లో అందులో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఆ రోజున ఉన్న బచావత్ ట్రిబ్యునల్ వాళ్ళు, బచావత్ ట్రిబ్యునల్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీ వాటర్ని, అలానే తెలంగాణకి 299 టీఎంసీ వాటర్ని కేటాయించి వాళ్ళ ఒప్పందాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నోసార్లు మంచినీటి కోసము, లేకపోతే తాగునీటి జలాల కోసము ఎక్కడ కూడా నారా చంద్రరెడ్డి గారు ఎప్పుడు కూడా రాజీ పడలేదు. నీటి సమస్య ఎప్పుడు కూడా మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళని హక్కులకి ఎప్పుడు కూడా నారా చంద్రరెడ్డి గారు ఎప్పుడు కూడా అండగా నిలబడ్డారు. ఆలమట్టి సమస్య కానివ్వండి, కావేరీ నీళ్ళు జలాల సమస్య మీద కానివ్వండి, ఎప్పుడు కూడా నీటి జలాలు మన రాష్ట్రానికి రావాల్సిన నీటి జలాలు ఎక్కడైనా మనకు తగ్గుతుంటే ఆ టైంలో నారా చంద్రరెడ్డి గారు వాయిస్ రేసి ఎప్పుడు కూడా నీటి సమస్య దగ్గర కూడా ఎప్పుడు కూడా ఆయన కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులో జరుగుతున్న జాబితా ఏదైతే స్లో ప్రాసెస్ గురించి కూడా ఆయన 10 రోజుల పాటు ప్రక్రియ చేపట్టి మొత్తం రాష్ట్రం అంతా కూడా సంచరించి ఈ నీటి ప్రాజెక్ట్స్లో ఎటువంటి మార్పులు చేస్తే మంచినీటి ఉత్పత్తిని, అలానే సాగునీటి ఉత్పత్తిని పెంచని చెప్పి ఆయన చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. ఆయన ఢిల్లీకి పర్యటనకు వెళ్ళారు. ఇవాళ ఏమైందంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, బ్రిజేష్ కుమార్ కమిటీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, వాళ్ళు ఈ ట్రిబ్యునల్లో ఏం చేశారంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి రిప్రజెంటేషన్ లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు అవసరమైన మన హక్కుల గురించి మాట్లాడడానికి ఎవరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ఈ ట్రిబ్యునల్లో ఏమని ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఈ 811 టీఎంసీ వాటర్ని సమానం చేయమని చెప్పి ఇవాళ వాళ్ళ ట్రిబ్యునల్లో జియో పాస్ చేస్తే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద నోరింపలేదు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఇప్పటి వరకు అడగలేదు దీని మీద ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుందని చెప్పి ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఢిల్లీకి వెళ్ళాడు ఆయన పెద్ద మనిషి, మన మా ముఖ్యమంత్రి, అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడా అంటే దాని మీద అడగడు. అవినాష్ రెడ్డి కేసు మీద అడుగుతాడు, వేరే ఆయనకు అవసరమైన ఆయన కేసుల మీద అడిగినాడు తప్ప
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఇవాళ నీటి సమస్య ఇవాళ 800 టీఎంసీ వాటర్ 512 టీఎంసీ ఇవాళ కాస్త మనకి మళ్ళీ 350 అయిపోతుందంటే నెల్లూరు ప్రాంతం చాలా అడ్డం జరుగుతుంది. ఇవాళ ఈ మంత్రులు ఏం చేస్తున్నారు, ఇక్కడ మన మంత్రులు ఉన్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఇవాళ కేవలం వ్యవసాయ అవసరాల కోసం చాలా తక్కువ శాతం ఈ కృష్ణా జిల్లా వాటర్ మనం వాడుతున్నాం. కేవలం మంచినీటి సమస్య, అలానే పరిసరాల కోసం నీళ్ళని ఇవాళ కృష్ణా జిల్లాలో వాడుతున్నాం. రేపు ఇవి తగ్గిపోతే మనం మంచినీటి మంచినీళ్ళు ఎవరు ఇస్తారు, ఈ పరిశ్రమలకు అవసరమైన నీళ్ళు ఎవరు ఇవ్వగలరు. కనీసం ఇంకా జ్ఞానం లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టిన ఏదైతే ఈ నీటి ఆయన చూపిస్తున్న అశ్రద్ధ ఏదైతే ఉందో రేపు భావితరాలు మనమందరం కూడా నష్టపోయే ఈ ఒక ఆస్కారం ఉంది. తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రక్రియ ఎప్పుడు కూడా జరగలేదు. నీటి జలాలు మనకు రావాల్సిన రేషన్ మనం కాపాడుకున్నాం. ఇవాళ అక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో వాళ్ళు మనము పైన ఎత్తు వాటర్ ఏదైతే ఉంటుందో కింద వాళ్ళు ముందే వాటర్ లాగేసుకున్నారు. దాని మీద ఏమైనా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, అలానే ఇవాళ కృష్ణా జిల్లాలో ఈ ట్రిబ్యునల్ని తెలంగాణ వాళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ పోరాడి వాళ్ళు మనకు రావాల్సిన నీళ్ళు అక్కడ వాళ్ళు తీసుకుంటుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేపు మేము ప్రజలందరి తరఫున మేము వైఎస్ఆర్సీపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మనకు రావాల్సిన ఆకు ద్వారా మనకు రావాల్సిన నీటిని మనం అందరం కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు నారా చంద్రరెడ్డి గారు అరెస్ట్ చేశారు, ఆయన గారు అరెస్ట్ చేయకపోయింటే దీని మీద జలమెత్తి ఉద్యమం చేసేవారు. ఇవాళ ఆయనని జైల్లో పెట్టి మీరు ఖైదీగా ఇవన్నీ కూడా ప్రక్రియలు చేపట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్తో లాలూచిపడి ఇవాళ మన నీటి జలాలను వాళ్ళకి అమ్మేస్తున్నాడు. ఈ ప్రక్రియలు అడ్డుకునేవారు ఇవాళ ఆయన జైల్లో పెట్టి ఇవాళ ఇలాంటి ఆంధ్ర రాష్ట్రానికి నష్టం కలిగే ప్రక్రియల్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోదు. దీని